ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. విదేశీయాల సంబంధమైనటువంటి సంబంధాలు వస్తాయి, కుదురుతాయి. విదేశీ సంబంధం చేసుకోవాలా లేదా అనే విషయంలో పిల్లలకే స్వేచ్ఛలు ఇచ్చేస్తారు. మీకున్న అభిప్రాయం ఏంటో దాన్ని కూడా చెప్పేస్తారు. మొత్తం మీద శుభకార్యాలు ఘనంగా జరగటం మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా ముడిపడతాయి. అదేవిధంగా మగపిల్లల పెళ్లి విషయంలో దగ్గరదాకా వచ్చినటువంటి సంబంధాలు దూరంగా వెళ్ళిపోవటం, నిశ్చయతాంబూలాలు తీసుకుందామని చెప్పి భావించిన సంబంధంలో కూడాను జాతకాలు కలవలేదని వాళ్ళు చెప్పడం, ఆడపిల్లి వాళ్ళు నిశ్చయతాంబూలం తీసుకునే కార్యక్రమం ఆగిపోవటం కొంతమంది విషయంలో జరిగే అవకాశం ఉంది. అన్ని కుదిరిన జాతకాలు, పెద్ద పెద్ద సిద్ధాంతులు కూడా జాతకాలు కుదిరినాయని చెప్పారు. మీరు ఇలా అంటాం భావ్యం కాదండి అని మీరు అంటే, లేదండి మా ఇంటి దగ్గర పంతులు గారు చెప్పారు జాతకాలు కలవలేదుట, అబ్బాయికి 4 పెళ్ళు ఉన్నాయట, ఈ రకంగా లేనిపోయిన అభాండాలు వేసి సంబంధాలు జరగొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు. అదే ముందు వాళ్ళనే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు. ఏంటో పాయింట్లని జాయింట్లని ఈ దురదృష్టకరమైనటువంటి కొన్ని అంశాలు కొంతమంది తీసుకొచ్చి శాస్త్రం యొక్క పరువు తీస్తున్నారు, శాస్త్రాన్ని అడ్డం పెట్టి భయపెడుతున్నారు. అసలు కొంతమంది చెప్తున్న సలహాలు, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, జ్యోతిష్ శాస్త్రంలో ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా, కనీసం అంటే ప్రాథమికమైనటువంటి నక్షత్రాలు కూడా తెలియకుండా వేషాలు వేసుకొని పబ్లిసిటీ చేసి శాస్త్రం పరువు తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చింది జ్యోతిష్ శాస్త్రానికి. సమాజంలో ఈ రకమైన విలువలు జ్యోతిష్ శాస్త్రానికి పడిపోయాయి అనేటువంటి విషయం తెలుసుకొని నాలాంటి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఎంతో బాధగా ఉంటుంది. మనం ఈ రంగంలో ఎందుకున్నామా వీళ్ళ పక్కన అనిపిస్తుంది. అందుకని ఏ విషయంలోనైనా నిష్ణాతులైన జ్యోతిష్కుడు కలిసి సలహా తీసుకోండి, ఒక మంచి నిర్ణయానికి రండి. అదే కోణంలో స్థిరాస్తులు బాగా పెంచుకోగలుగుతారు, కలిసి వస్తుంది, మానసికమైన ఉత్సాహం కలుగుతుంది, చిరకాల మిత్రుల వల్ల సహకారం లభిస్తుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, వివాదంలో ఉన్న ఆస్తి మీ పరం అవుతుంది, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి, ఉద్యోగంలో ఉన్నటువంటి అధిష్ఠిత స్థితి తొలగిపోయి స్థిరత్వం ఏర్పడుతుంది, కెరియర్ బాగుంటుంది, దానికి సంబంధించి అనుకూలమైనటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈ వారం ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన వ్యక్తులతో అపాయింట్మెంట్స్ తీసుకోవటం, వారితో మాట్లాడటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. మకర రాశి వారికి ఏలినాటి సెట్ నడుస్తుంది కనుక మహాశివరాత్రి నాడు అఘోరభాస్వత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో స్థిరంగా ఉండి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఎలాంటి ఉపద్రవాలు లేకుండా అన్నీ మీరు అనుకున్నట్టుగా సక్రమంగా జరిగిపోతాయి. పూజా కార్యక్రమాల్లో పూజా సుగంధ ద్రవ్యాల్ని ఉపయోగించి పూజ చేయండి,
వాడితోటి అభిషేకం చేయండి, ఆ తీర్థాన్ని స్వీకరించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.